हेलो एवरीवन, वेलकम टू अवर चैनल केए सुपर मॉम्स। नेनु मी कविता। ई रोज़ नेनु 9 मंची किचन टिप्स तो वच्चानु, तेलियनि वाळ्ळ कोसम मरियु तेलिसिन वाळ्ळकु रिवील अवुतुंदनि चेप्पि नेनु ई वीडियो चेसानु। మీకు నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి, వీడియోని ఎండ్ వరకు చూడండి। ఫస్ట్ టైం మన ఛానల్ని చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇంకేందుకు ఆలస్యం? టిప్ 1, చాలామంది మిక్సీలో రుబ్బిన పిండితో ఇడ్లీలు మెత్తగా రావట్లేవు, టేస్టీగా రావట్లేవు అంటారు కదండి। కానీ మీరు పప్పు నానబెట్టుకునేటప్పుడు ఒక కప్పు మినపప్పుకి ఒక హాఫ్ కప్పు వరకు సగ్గు బియ్యము, అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు మెంతులు, ఒక పావు కప్పు వరకు ఇలా దొడ్డట్టుకుల్ని కూడా వేసి నానబెట్టుకొని మీరు పిండి రుబ్బుకున్నారంటే చాలా చాలా బాగుంటుంది। సగ్గు బియ్యం యాడ్ చేసుకోవడం వల్ల మనకు జిగురుదనం ఎక్కువ ఉంటుంది కదా, దీంట్లో ఇడ్లీలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి। అలాగే మనకు ఈ ఇడ్లీ రవ్వ యొక్క క్వాంటిటీ కూడా ఎక్కువగా పడుతుంది। అంటే ఒక కప్పు మినపప్పుకి మనం 2 నుంచి 3 కప్పుల వరకు రవ్వను యాడ్ చేసుకుంటాం కదండి। కానీ ఇలా ఈ సగ్గు బియ్యం యాడ్ చేసుకోవడం వల్ల మనకు 4 నుంచి 5 కప్పుల వరకు రవ్వ అనేది పడుతుంది। పైగా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి। నేను ఎప్పుడూ ఇలాగే చేస్తూ ఉంటాను, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి। అలాగే మన రవ్వ అనేది ఇలా సన్నగా ఉండాలి, మరి లావుగా ఉండకూడదు। ఇలా సన్నగా ఉంటే మన ఇడ్లీలు అనేవి చాలా బాగా వస్తాయి, చాలా మెత్తగా చాలా బాగుంటాయి। పైగా రవ్వ క్వాంటిటీ కూడా చాలా ఎక్కువగా పడుతుంది। టిప్ నెంబర్ 2, చాలామంది శనగపిండి బయట షాపుల్లో కొంటూ ఉంటారు కదండి, కానీ అలా కొనేటప్పుడు చాలా డౌట్స్ వస్తుంటాయి। ఇది ఫ్రెష్షా కాదా, ఏమన్నా కల్తీ ఉందా, ఇలాంటి డౌట్స్ వస్తూ ఉంటాయి। పైగా మనం అది తెచ్చుకున్నాక మనం పకోడీ లాంటివి చేసుకున్నప్పుడు మళ్ళీ దాంట్లో వరిపిండిని యాడ్ చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది। కానీ అలా కాకుండా మనం ఇంట్లోనే 1 కేజీ శనగపప్పుకి 1.5 కేజీ దాకా బియ్యాన్ని యాడ్ చేసుకొని మనం పిండిని కనుక పట్టించుకున్నామంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ మళ్ళీ వరిపిండిని యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా వెంటనే పకోడీలు కానీ బజ్జీలు కానీ ఇంకా మనం బూందీ కానీ ఏదైనా వెంటనే ప్రిపేర్ చేసుకోవచ్చు। మీకు ఈ డౌట్ రావచ్చు, శనగపిండిని 1 మంత్ కంటే ఎక్కువ స్టోర్ చేసుకుంటే చేదెక్కడం, పురుగు పట్టడం లాంటివి అవుతాయని అనుకుంటారు। కానీ మనం దీంట్లో బియ్యాన్ని యాడ్ చేసుకుని పిండిని పట్టించుకుంటాం కాబట్టి 1 మంత్ కంటే ఎక్కువగానే స్టోర్ అయి ఉంటుంది। పైగా చేదసలు అనేది ఎక్కదండి, నేను ఎప్పుడు ఇలానే చేస్తూ ఉంటాను, మీరు కూడా ట్రై చేయండి। మనం నెలకు సరిపడా పప్పులన్నీ ఒకేసారి తెచ్చిపెట్టుకుంటాం కదండి, చాలామంది అయితే సంవత్సరానికి సరిపడా పప్పులన్నీ కూడా ఒకేసారి తెచ్చుకొని స్టోర్ చేసుకుంటారు। అలా స్టోర్ చేసుకున్నప్పుడు అవి పురుగు పట్టకుండా ఉండాలి అంటే దీంట్లో మనం బిర్యానీ ఆకును తీసుకొని ఇలా పప్పులో నిలువుగా గుచ్చి దాని పైనుంచి పప్పుని కవర్ చేసి ఉంచుకోవడం వల్ల మన పప్పు అనేది పురుగు పట్టకుండా ఉంటుంది, చాలా ఫ్రెష్గా ఉంటుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది। చాలామంది ఎండుమిర్చి వేస్తూ ఉంటారు, కానీ ఎండుమిర్చి వేయడం వల్ల టేస్ట్ అనేది పోతుందండి, బిర్యానీ ఆకు వేస్తే స్మెల్ ఉండదు, చాలా నీట్గా ఉంటాయి। మనం అన్నిట్లో కూడా ఇలాగే బిర్యానీ ఆకును వేసుకొని ఉంచుకోవడం వల్ల పురుగు అనేది పట్టదు। అలాగే మనం ఇంట్లోకి బియ్యం కూడా ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకొని పెట్టుకుంటాం కదండి, అలా తెచ్చిపెట్టుకున్నప్పుడు పురుగు పడతాయనే భయం ఉంటుంది కదా, అలా భయపడకుండా ఈ బిర్యానీ ఆకుల్ని కాస్త ఇలా నలిపేసి మనం బియ్యంలో వేసుకున్నాము అంటే బియ్యం కూడా పురుగు పట్టకుండా ఉంటాయి, చాలా ఫ్రెష్గా ఉంటాయి। కొన్నిసార్లు మనం పాల గిన్నెను ఎంత బాగా క్లీన్ చేసుకున్నా పాలు విరిగిపోతూ ఉంటాయి, అలాగే కొన్నిసార్లు పాలు విరిగిపోయిన గిన్నెలో పాలు వేడి చేసుకున్నా కానీ పాలు అనేవి విరిగిపోతూ ఉంటాయి కదండి, అలా అవ్వకుండా ఉండాలి అంటే నా దగ్గర ఒక మంచి టిప్ ఉంది। ఇలా ఒక బౌల్లో 1 టీ గ్లాస్ వాటర్ తీసుకొని 1 నిమిషం పాటు ఇలా వేడి చేయండి, ఇలా వేడి చేసిన వాటర్ని గిన్నె మొత్తానికి కూడా స్ప్రెడ్ అయ్యేలాగా ఒకసారి ఇలా చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా। ఇప్పుడు ఈ వాటర్ని వంపేసుకొని ఈ గిన్నెలో మనం పాలు వేడి చేసుకుంటే పాలు అనేవి విరగకుండా ఉంటాయి। టిప్ నెంబర్ 5, అసలే కరోనా టైం కదండి, మనం ఇలా వెజిటేబుల్స్ ఏమైనా తెచ్చుకుంటే సాల్ట్ ఇంకా పసుపు వేసి ఈ వాటర్లో కనుక మనం వెజిటేబుల్స్ని క్లీన్ చేసుకుంటే వైరస్ ఏమైనా ఉంటే చనిపోతుంది। ఇలా పచ్చిమిర్చిని నేను 1-2 నిమిషాల పాటు నానబెట్టుకున్నాను, ఇలా నానబెట్టుకున్నాక వీటిని వేరే వాటర్లో క్లీన్ చేసుకొని ఇలా తొడమలు తీసుకొని కంప్లీట్గా ఆరబెట్టుకోవాలి। ఇలా ఆరబెట్టుకున్న పచ్చిమిర్చిని ఒక బాక్స్ తీసుకొని కింద టిష్యూ పేపర్ని పరుచుకొని పైనుంచి పచ్చిమిర్చిని వేసుకొని మళ్ళీ కూడా పైనుంచి టిష్యూ పేపర్తో కవర్ చేసి మూత పెట్టి
స్టోర్ చేసుకుంటే కనీసం ఒక 2 మంత్స్ వరకు ఇలాగే గ్రీన్ కలర్లో ఫ్రెష్గా ఉంటాయి. పండు కూడా పండవండి. మనం తొడమలు తీసుకోవడం వల్ల పచ్చిమిర్చి పండు పండకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా నిల్వ ఉంటాయి. టిప్ నెంబర్ 6, మనం కొత్తిమీరని తెచ్చుకోగానే దీంట్లో నుంచి పండుటాకులని ఇంకా కాస్త పాడైపోయిన ఆకులని ఇలా కాడలతో సహా సెపరేట్ చేసుకోవాలి. అలాగే ఫ్రెష్గా ఉండే వాటిని కూడా ఇలా కాడలతో సెపరేట్ చేసుకోవాలి. ఇలా సెపరేట్ చేసుకోవడం వల్ల 1 మంత్ వరకు మన కొత్తిమీర అనేది ఫ్రెష్గా ఉంటుంది. నేను ఇలా పండుటాకులని ఇలా పాడైపోయిన వాటిని ఫ్రెష్గా ఉండే వాటిని ఇలా సెపరేట్ చేసి వాష్ చేసుకున్నాను ఒక 2 టైమ్స్. ఇలా వాష్ చేసుకున్నాక కంప్లీట్గా డ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక బాక్స్ తీసుకొని ఈ బాక్స్లో అడుగున టిష్యూ పేపర్ని పరచుకొని లేదా న్యూస్ పేపర్ని పరచుకోండి. ఇప్పుడు ఫ్రెష్గా ఉండే కొత్తిమీరను పెట్టుకొని దీనిపైనుంచి మళ్ళీ టిష్యూని కవర్ చేసి మూత పెట్టుకుంటే మనకి 1 మంత్ పైనే కొత్తిమీర అనేది ఫ్రెష్గా స్టోర్ అయ్యి ఉంటుంది. కాస్త పండకిన ఆకులను మనం ముందే వాడేసుకోవాలి. టిప్ నెంబర్ 7, మనం పాలను మరిగించుకునేటప్పుడు పాలు అనేవి పొంగిపోయి స్టవ్ అంతా పాడైపోతూ ఉంటుంది, మళ్ళీ ఎక్స్ట్రా పని అయిపోతూ ఉంటుంది. ఇలా పాలు అనేవి పొంగకుండా ఉండాలంటే ఇలా ఒక చెక్క గరిటెను పాల మీద పాలగిన్నెపై ఇలా పెట్టుకుంటే మనకి పాలు అనేవి పొంగవు. లేదంటే ఒక స్టీల్ గరిటెని కానీ ఈ పాలల్లో వేసుకొని మనం పాలని మరిగించుకోవడం వల్ల పాలు అనేవి పొంగకుండా ఉంటాయి. ఎంతసేపు అయినా కానీ పాలు అనేవి పొంగకుండా అలాగే మరుగుతూ ఉంటాయి. టిప్ నెంబర్ 8, మనం మార్కెట్ నుంచి కరివేపాకు తెచ్చుకోగానే అసలే కరోనా టైం కదండి, కరివేపాకుని ఇలా పసుపు ఇంకా సాల్ట్ వాటర్లో కాసేపు నానబెట్టుకొని తర్వాత ఒక 2 సార్లు ఫ్రెష్ వాటర్లో మనం వాష్ చేసుకోవాలి. అలా వాష్ చేసుకోవడం వల్ల ఏదైనా వైరస్ ఉంటే పోతుంది. సో ఇలా 2 సార్లు వాష్ చేసుకున్నాక ఈ రెమ్మల్ని బయటికి తీసుకొని వీటిని కంప్లీట్గా డ్రై అయ్యే వరకు ఆరనివ్వాలి. వాటర్ ఏమీ లేకుండా డ్రై అయిపోవాలి. ఈ కరివేపాకు రెమ్మలు తొందరగా ఆరాలంటే ఒక కాటన్ క్లాత్ మీద కానీ లేదంటే ఏదైనా కుక్కెన్కి కానీ మనం తగిలిస్తే తొందరగా ఆరిపోతుంది. చూసారా, ఇలా కంప్లీట్గా ఆరిపోయిన తర్వాత మనం ఈ కరివేపాకుని ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దాము. ఒక బౌల్ తీసుకొని దీంట్లో అడుగున ఒక టిష్యూ పేపర్ కానీ లేదా న్యూస్ పేపర్ కానీ ఇలా పరుచుకొని డ్రై అయిపోయిన కరివేపాకుని మొత్తం దీంట్లో వేసి పైనుంచి కూడా మళ్ళీ ఒక టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ని కానీ పెట్టుకొని మనం లిడ్ని క్లోజ్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే కనీసం 1 మంత్ పైనే కరివేపాకు అనేది ఫ్రెష్గా నిల్వ ఉంటుందండి. మనం వాష్ చేసుకోకుండా కూడా స్టోర్ చేసుకోవచ్చు, కానీ ఇప్పుడు టైం బాగాలేదు కాబట్టి సో మనం వాష్ చేసి స్టోర్ చేసుకోవడమే బెటర్ అండి. ఇలా లిడ్ని పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే కనీసం 1 మంత్ పైనే ఫ్రెష్గా ఉంటుంది, నిల్వగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. టిప్ నెంబర్ 9, పప్పులు అనేవి హెల్త్కి చాలా మంచివి. కాకపోతే కొంతమందికి పప్పులు తినడం వల్ల గ్యాస్ ఫామ్ అయినట్లు, కడుపు ఉబ్బరంగా ఉన్నట్లు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. కానీ నా దగ్గర ఒక మంచి టిప్ ఉందండి. అదేంటంటే, మనం పప్పు వండడానికి ఒక 1 అవర్ ముందు పప్పుని నానబెట్టి కనుక మనం పప్పుని వండుకుంటే గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. మీకు ఈ టిప్స్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.